ఈ విషయంలో ఏం ముఖం పెట్టుకొని కాళేశ్వరం వెళ్తున్నారని ఇప్పుడు అధికార పార్టీకి వచ్చిన చిన్నారెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండి మీరు చేసిన ఖజానా ఖాళీ ప్రాజెక్టులు కొలాప్స్ మనుషులకు న్యాయపరంగా ఏమీ చేసింది లేదు మీలో అనధికారమే కానీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడుగినా ఏ ఒక్కరితో సహకరించలేదు మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తర్వాత ఈ విషయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా డాక్టర్ చిన్నారెడ్డి ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్ళు చూడడానికి వెళ్తున్నారా లేకపోతే చేసిన తప్పులకు క్షమాపణ కోరడానిక లేదా కుంగిన పిల్లలు చూడడానిక నిలదీశారు కాబట్టి గురువారం మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మొత్తం ఈ విషయాన్ని పీవీఎస్ గవర్నమెంటు గత ప్రభుత్వాన్ని ఈ వ్యక్ ఏమంటారంటే మళ్ళీ తిరిగి ఈ ఒకటి తారీఖు రోజు ఎందుకు వెళ్తున్నారు అనేసి బీఆర్ఎస్ పార్టీని అడగడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి తప్పు చేసినప్పుడు నైతిక హక్కు లేదంటున్నారు కాబట్టి కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్రానికి రావాల్సిన వాటర్ రాకుండా చేశారు విమర్శించారు పదేళ్ల నుంచి కృష్ణా గోదావరి నీళ్ళు రాకుండా చీకటి ఒప్పందంతో పనిచేసి ఇక్కడ రాకుండా చేశారు ఇది ఇదిగిన తప్పు మీరు చేసింది అని గమనించి మొత్తం చెప్తున్నారు తర్వాత పదేళ్ల క్రితం డెబ్బై వేల కోట్లున్న రాష్ట్ర అప్పును ఏడు లక్షల కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని ఆయన దుయ్యపట్టారు డెబ్బై లక్షలు డెబ్బై వేల కోట్లున్న రాష్ట్ర అప్పును ఏడు లక్షల కోట్లకు పెంచి మీ ఆస్తులు మొత్తం సంపాదించుకొని ఈరోజు తెలంగాణ ప్రజల మీద వేయడం జరిగింది మీరు తర్వాత తనపై ఉన్న నమ్మకంతోనే సీఎం రేవత్ రెడ్డి తనకు ప్రజావాణి అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు తన పైన ఉన్న నమ్మకంతో అధికార పార్టీ చీఫ్ మినిస్టర్ రేవత్ రెడ్డి గారు చిన్నారెడ్డికి పోస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మీరు అధికారంలో ఉన్న ఈ రోజులు మీరు చేసిన తప్పులను వీళ్ళన్నీ సరి సమానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ చేసిన పొరపాట్లను చూపిస్తున్నారు అంటే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి డాక్టర్ వంశీచంద్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్ డాక్టర్ ఆదిత్యారెడ్డి ఈ నాయకులు మొత్తం కలిసి అధికార పార్టీ వాళ్ళు విలేకరుల సమావేశంలో ఈ బీఆర్ఎస్ పార్టీని చేసిన అధికారంలో ఈ ఒకటి తారీఖు రోజు మేడిగడ్డ అన్నారం తర్వాత సుందిల్ల ఇవన్నీ చూడడానికి ఎందు గురించి పోతున్నారు వీళ్ళకు నైతిక హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర మినిస్టర్లు చెప్పడం జరిగింది